విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమాలు చేసి నిర్మించుకున్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇక కనుమరుగు కాబోతుందా? కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగా చేసేటువంటి సంస్కరణల వల్ల వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడబోతున్నాయా? ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందా? పేరుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాస్తున్నారా? ఇదంతా ఎందుకు? అసలు ఇంతమంది వేలాది మంది కార్మికులను రోడ్డున పడేసినటువంటి కుట్ర ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ప్రస్తుతం మనతో మనకు అందుబాటులో ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము అమ్మేస్తున్నాం, ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పి సాక్షాత్తు నిర్మలా సీతారామన్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక ఏంటి అసలు స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు? ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద అవినీతి కుంభకోణం. బీజేపీ నేతృత్వంలో అతి పెద్ద అవినీతి కుంభకోణం అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ను, అంటే ఆ భూములు, ఆ యంత్రాలు, ఆ పరికరాలు ఇవన్నీ కలిసి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వము దాని ఆస్తి విలువ ఎంత కట్టింది? 32,022 కోట్లు. ఆల్రెడీ పోస్కో కంపెనీతో మరికొన్ని కంపెనీతో మాట్లాడుకున్నది. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే దాన్ని 32,000 కోట్లకు ఒక ప్రైవేట్ కంపెనీలకు అమ్మి వారి వద్ద నుండి క్విడ్ ప్రో కింద, నీకిది నాకిది అంటే ముడుపుల కింద, దాని పార్టీ ఫండ్ పేరు చెప్పొచ్చు, ముడుపులు చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, రకరకాల పార్టీ ఫండ్ కొంత, ముడుపులు కొంత. కాబట్టి ఇది అతిపెద్ద కుంభకోణం. గతంలో బోఫర్స్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కేవలము 64 కోట్లు, 64 కోట్లే అవినీతి ఆరోపణలు పడుచింది. అది కూడా మళ్ళీ కాదని తేలిపోయింది. కానీ ఇక్కడ 1,68,000 కోట్ల కుంభకోణం. ఇది దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది. ఇక రెండవది, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టింది. అడుగడుగున ఆ యొక్క కక్ష తెలుస్తా ఉంది. ఒకవైపు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, తిరుపతి వెంకన్న సాక్షిగా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా తిరుపతి వెంకన్న కొడుక శటకోపం పెట్టినటువంటి పార్టీ. దాని తర్వాత రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహాలో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాల్సింటే అది కూడా ఇవ్వకుండా ఆ ప్రకారంగా అన్యాయం చేసింది. పోలవరానికి నిధులు ఇవ్వడం లేదు, చట్టంలోని అనేక అంశాలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్ర ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేసింది. కాంగ్రెస్ హయాంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మన్నవరం దగ్గర పెట్టినటువంటి మన్నవరం ప్రాజెక్టు, బిహెచ్ఈఎల్ ఎన్టీపీసీ ప్రాజెక్టును అది మూసేసింది. ఇవన్నీ చాలక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఒక తెగనమ్మాలని, అయిన కాడికి కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా అధికార పార్టీ ఎంపీలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎందుకు అంశాల వారీగా ఆ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు? ఇప్పుడు ఇది కబాలీ పార్టీ, ఇది కీలుబొమ్మ పార్టీ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య పాత్ర పోషించే పార్టీ. ఢిల్లీలో హస్తినోళ్ళనేమో నేస్తం, ఆంధ్రప్రదేశ్లో అక్కడేమో దోస్తి, ఇక్కడేమో కుస్తి, అక్కడేమో నెయ్యం, ఇక్కడేమో కయ్యం. ఇది ఒక బానిస పార్టీ. కాబట్టి వాళ్ళ జుట్టు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదో అప్పుడప్పుడు వచ్చేసి నేను అరిచినట్టు ఉంటా, నువ్వు విన్నట్టు ఉండు అంతే తప్ప, గతంలో కూడా ఎన్నికలకు ముందేం చెప్పాడు, మాకు 20 పైచులకు ఎంపీలు ఇవ్వండి, రాష్ట్రంలో అధికారం ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా, చట్టంలోని అన్ని అంశాలు సాధిస్తా అని చెప్పేసి ఉత్తర కుమార ప్రగల్భాలపల్లి, తర్వాత
వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంది, నేనేం చేస్తాను అడుగుతూనే ఉంటా అని చెప్పేసి ఒక పల్లాయి వచ్చి తప్పించుకున్నారు. తర్వాత రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు కేంద్ర ప్రభుత్వము ఆ బిల్లులు ప్రవేశపెడితే దానికి సపోర్ట్ చేసింది. కార్మిక వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసింది, పౌరసత్వ సవరణ చట్టానికి సపోర్ట్ చేసింది. కాబట్టి ఇది బీజేపీ చేతిలో వైకాపా ఒక కీలుబొమ్మ, ఒక కబాలి. ఇంతకన్నా ఇలా నుండి ఆశించాల్సింది ఏమీ లేదు. సార్, స్టీల్ ప్లాంట్ విషయంలో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి ఏమో రెండు సార్లు లేఖలు రాశారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరారు, మీరేమో ఇట్లా అంటున్నారు. ఇవన్నీ నేనటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి కదా నిన్న. అవును. ఇంకా ఏమని చెప్ప, ఇంకా ఏముండదు, అది నిన్నటితో అయిపోయింది. ఆ ఎన్నికల కోసము ప్రజల సెంటిమెంట్ ఉంది, ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల కోసము ఆయన పాదయాత్ర చేపట్టడం కానీ, వాళ్ళ వాళ్ళు కొందరు గట్టిగా మాట్లాడడం కానీ, ముఖ్యమంత్రి లేఖలు రాయడం కానీ, ఇవన్నీ ఓన్లీ నిన్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు స్టంట్ అయిపోయినాయి కదా. ఇంకేముండదు చూడండి, ఇంకేముండదు, ఇంకా అది అయిపోయింది, నిన్నటితోనే అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది అన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకా వ్యవసాయ చట్టాలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తామో, మేము ఉద్ది మా కుద్ది మేము ఉంటాం, మీ కుద్ది మీరు చేసుకోండి అని చెప్పేసి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారితో అమిత్ షాతో ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లో మాట్లాడాడు. మా పర్పస్ అయిపోయింది నిన్నటితో, ఇంకా మీ ఇష్టం అనేసి ఉంటాడు ఆల్రెడీ. సార్, ఇక్కడ ఇంకో విషయం, పోస్కో కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ముందుగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు, అందులో భాగంగానే ఇదంతా జరిగింది అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి, వీటిలో నిజం ఎంత సార్? నేను అది కరెక్ట్ అని చెప్పడం లేదు, ఎందుకంటే ఇది వాళ్ళు, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్లాంట్ కాదు, ఇది 100% కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్లాంట్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్లాంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీతో ఏ విధంగా నెగోషియేట్ చేస్తుంది? కానీ వాళ్ళు వేరే దానికోసం నెగోషియేట్ చేసిండొచ్చు, అంతవరకు కరెక్ట్. కానీ దీని మీద నెగోషియేట్ చేస్తా అంటే నేను అది రీజనబుల్. సార్, ఇప్పుడు ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ను టేక్ ఓవర్ చేసేటువంటి ఛాన్సెస్ లేవంటారు, ఎందుకంటే 2 లక్షల కోట్ల ఆస్తి అంటున్నారు, వేలాది ఎకరాల భూమి, కేవలం 32,000 కోట్లకే ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేటువంటి ఛాన్సెస్ లేవా? రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయొచ్చు, వీళ్ళు అడుగుతున్నారు కూడా, కానీ కేంద్ర ప్రభుత్వం ఏది కదా, ఎందుకంటే వాళ్ళకి ఇది కావచ్చు కదా. వాళ్ళకు దీని మెయిన్ ఉద్దేశం ఏమి, క్విడ్ ప్రో కో. కాబట్టి ఇది తెగనమ్మడము, తద్వారా వచ్చేసి దాని నుండి కమిషన్లు కొట్టడము. రాష్ట్ర ప్రభుత్వానికి నుండి ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ గా అయితే వస్తుంది, ముఖ్యమంత్రిగా రాదు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ గా కొంటే వాళ్ళకి క్విడ్ ప్రో కోకు అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఏముంటుంది? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు మెయింటైన్ చేయడం మేమే చేస్తాం కదా అంటారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏమి, అమ్మడమా మూసేయడమా? అమ్మడమా మూసేయడమా? క్విడ్ ప్రో కో కేవలం కేంద్రానికి ఉన్న ఆ సంస్థ కొనే సంస్థకైనా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందులో భాగం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం వేరే క్విడ్ ప్రో కో. ఈ క్విడ్ ప్రో కో వచ్చేసి డబ్బులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అండ్ కంపెనీలకే. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి క్విడ్ ప్రో కో ఏమంటే, నేను దీని జోలికి రాను, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు వచ్చేసి మీ గుద్ది మీరు పోండి, మాకు వచ్చేసి ఏదో ఈడీ కేసులు, ఐటీ కేసుల్లో వచ్చేసి సిబిఐ కేసుల్లో మాకు మీకు సైతంత సహాయం చేయండి, మాకు అది చేయండి, మేము వచ్చేసి ఇంతటితో పట్టించుకోము, మీ గుద్ది మీరు చేసుకోండి. ఇది డిఫరెంట్ క్విడ్ ప్రో కో, కేసులకు సంబంధించిన క్విడ్ ప్రో కో ఇది, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య. కానీ ఆ కంపెనీలకు కేంద్రానికి మధ్య అది క్విడ్ ప్రో కో అది వేరు. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖకు వస్తానంటున్నారు, ఎలా చూస్తారు? మంచిదే. ఇప్పుడు ఆడ కూడా రాజకీయం ఉంది, కొంత రేషనాలిటీ ఉంది. రాజకీయం ఏమి, అక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా టఫ్ గా ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అక్కడ సీమాంధ్రుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో స్ట్రాటజిక్గా ఆ ఎమ్మెల్సీ ఎన్నికల కోసము న్యాచురల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి న్యాచురల్గా తెలంగాణలో ఉండే సీమాంధ్రులు దాని మీద కొంత పాజిటివ్గా స్పందిస్తారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అది ఒక స్ట్రాటజీ. రెండవది, రాబోయే రోజుల్లో బీజేపీ కూడా తెలంగాణలో ఒక పొటెన్షియల్ పార్టీగా బలపడతా ఉంది కాబట్టి బీజేపీని
ఎక్కడ వీలైతే అక్కడ బీజేపీని కార్నర్ చేయడానికి ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది రెండవది. మూడవది వచ్చేసి ఈవెన్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి విజయనగరం ప్రకారంగా తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ను, సీమాంధ్రలో కడప స్టీల్ ప్లాంట్ను శైల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమే చేయాలా? ఇక్కడ చేయలేదు, అక్కడ చేయలేదు, కాబట్టి ఇదొక కారణము. నాలుగవది ఇలా దూకుడు చూస్తా అంటే మోడీ గారి, అమిత్ షా గారి, బీజేపీ దూకుడు చూస్తా అంటే మొత్తం వాళ్ళు వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, నాలుగు వ్యూహాత్మక రంగాలకు తప్ప మిగతా అన్ని చేస్తాము. ఆ వ్యూహాత్మక రంగాల్లో కూడా కొంత డిసెమినేషన్ ఉంటుంది దాంట్లో కూడా. కాబట్టి ఓపెన్ గా నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి ఓపెన్ గా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా కేటీఆర్ చెప్పిన దాంట్లో ఈరోజు విశాఖ కావచ్చు, రేపు బిహెచ్ఎల్ కావచ్చు, రేపు మొన్నటి సింగరేణి కావచ్చు అనే దాంట్లో కొంత నమ్మేద వాస్తవికత ఉంది. కాబట్టి తెలంగాణ కేటీఆర్ చెప్పడంలో కొంత దాంట్లో మనం విమర్శించాల్సిందే, దాన్ని ఆహ్వానించాల్సిందే. సార్ ఇక ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, ఇక స్టీల్ ప్లాంట్ విషయం కాదు ఇది, రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకొస్తా అని చెప్పి అన్నతో విభేదాల కారణంగా ఏపీలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో వచ్చి పార్టీ పెడుతున్నటువంటి శర్మిలపై మీ అభిప్రాయం ఏంటి? సరే, ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, భారతీయ పౌరుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ సమస్య అది కాదు, ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, అది జయలలితో కూడా నాన్న లోకాలు అది వేరే విషయం. కానీ ఏపీలో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అన్నతో విభేదాలు ఉన్నాయని చాలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి, సో అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇది మీరు చెప్పింది అన్నతో విభేదాలు అయితే 100% ఇక్కడే పెట్టాలా ఆంధ్రప్రదేశ్? అది ఓపెన్గా సజ్జల రామకృష్ణ చెప్పిండు మీడియా ముందు. కాబట్టి ఇది లాలూ చూపిస్తా అంటారా, లాలూ చూపి ఏదో రాసిస్తారని ఇప్పుడు సమర్సింహారెడ్డి రాసిస్తా రాయలసీమ ఒకరికి, ఇంకోరికి వచ్చేసి సమైక్యాంధ్రలో రెండు ఉన్నాయి కాబట్టి తెలంగాణ సీమాంధ్రం కాబట్టి అన్నకు సీమాంధ్ర రాయించినట్టు, ఆవిడకి వచ్చేసి వాళ్ళ నాయన తెలంగాణ రాయించిన అన్నట్టుగా ఆ విధంగా వచ్చేసి ఇది ఒక వచ్చేసి ఒక అండర్స్టాండింగ్తో చేస్తున్న నా అభిప్రాయం. నిజంగా వచ్చేసి విభేదాలు ఉంటే ఇక్కడ పెట్టాలి, అక్కడ కాదు. కాకపోతే ఏమంటే సరే డబ్బులు ఉన్నాయి, మీడియా ఉంది, తిరిగే ఓపిక ఉంది, చూద్దాం ఒక ఛాన్స్ అని చెప్పేసి ఆ అమ్మాయికి పొలిటికల్ అంబిషన్ ఉంది కాబట్టి ఆ నేపథ్యమే తప్ప దీంట్లో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండేది వాస్తవమే. అది ఫైనాన్షియల్ సంబంధంగా విభేదాలు ఉన్నాయి, కానీ ఆ విభేదాల కారణంగా అక్కడ పార్టీ పెట్టారంటే ఏదో పంటి నొప్పికి తుంటి మీద అన్నట్టుంది. పంటి నొప్పి ట్రీట్మెంట్ ఇవ్వాలా? నువ్వు అన్న మీద విభేదాలు ఉంటే ఆంధ్రాలో పెట్టకుండా తెలంగాణ పెడతావు అంటే అర్థం లేదు కదా. అవును, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు వార్నింగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తమ కేసులతో కాకుండా కేసుల గురించి కాకుండా ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలపై కూడా ఉందని కూడా తులసిరెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు.